మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు. పేట మండల పరిధిలోని చౌలపల్లి గ్రామ ప్రాంతం లోపల ఇసుక అక్రమ రవాణా తయారీ జరుగుతుందనే రైతుల ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ ఇసుక ఫిల్టర్లని కేశంపేట యొక్క పోలీస్ సహకారంతో ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 6 ఇసుక ఫిల్టర్స్ ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఇసుక ఫిల్టర్ ఇంకా ముందర కూడా ఈ వ్యాపారులు ఎవరైతే ఇక్కడ అక్రమంగా రవాణా చేస్తున్నారో లేకుంటే తయారు చేస్తున్నారో వాళ్ళపైన తగ్గ ఎంక్వైరీ చేసేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు.